మీరు స్పెషల్ ప్యాకేజ్ తీసుకోకుండా ఉండాల్సి. ఇవి పాలసీపరమైన విభేదాలు, చాలా పాలసీపరమైన విభేదాలు. ఇట్లాగ నేను గొడవపడి బయటకు వచ్చాను తప్ప, నేను అది ఏంటంటే మరి ఈ నిర్ణయం తీసుకుంటే మనం ఏదైతే నష్టపోయామో మనం సరిగ్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేమన్న ఆలోచనతో నేను విభేదించాను తప్ప, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇంటిగ్రిటీని కానీ నేను ఎప్పుడు క్వశ్చన్ చేయలే. ఈ రోజున కూర్చొని దాదాపు ఒక 317 కోట్లు ఒక స్కామ్ అని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంకు చైర్మన్కి ఎవరో చేసిన తప్పుకి బ్యాంక్ చైర్మన్కి అంట కడతామా? అలాగే ఏ దేని మీద కూడా చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి సంతకాలు చేయరు, వీళ్ళకి ఇవ్వండి చెప్పరు. అది కూడా 2013లో ఈ పర్టికులర్ కేసు, ఈ కంపెనీ గుజరాత్లో ప్రారంభమైన కంపెనీ, ఇది దాన్ని ప్రాతిపాదిక తీసుకొని స్కిల్ డెవలప్మెంట్కి దీనికి ఇచ్చేది, దాని కాంట్రాక్ట్ ఇచ్చేది. అది కూడా 3,1700 కోట్లకి. అది బేసిక్గా అది హార్డ్వేర్ సప్లై చేయటం, దాని ప్రకారం ఇస్తే అన్నీ దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఆ కన్సర్న్ వ్యక్తుల్ని దాన్ని మీరు తీసుకెళ్ళాలి, విచారించాలి. మరి ఇలాగైతే మరి నాకు ఒకటే అనిపించింది, సైబరాబాద్ లాంటి ఒక సంపూర్ణమైన సిటీని, ఇంత లక్షలాది కోట్ల టర్న్ ఓవర్ ఉండగలిగే సిటీని నిర్మించిన వ్యక్తికి ఒక 317 కోట్లు ఒక స్కామ్ పెట్టి ఆయన మీద అభియోగం మోపి ఈరోజు ఇలా జైల్లో కూర్చోబెట్టడం చాలా చాలా బాధాకరం. నేను మన సభలో కూడా చెప్పాను, మన మంగళగిరిలో ఆయనకి జరిగిందని చెప్పి అందరూ కూర్చోబెట్టి సంకలు గుద్దుకోమని చెప్పాను. సమస్య ఏమవుద్దంటే, ఇది అన్యాయంగా కేసు మోపబడితే ఇది నిజంగా ఈడీ కదా హైయెస్ట్ అథారిటీ కంట్రీలో, ఏదైనా చేయాలంటే మరి ఈడీ కదా ఆయన విచారించాలి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా చేయటం అది ఎంతవరకు సబబు? ఇది డైరెక్ట్గా ఈ అసలు ఇవన్నీ మోపిన వ్యక్తి ఒక హార్డ్ కోర్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, అన్ని కూర్చోబెట్టి ఆర్థిక నేరాల్లో చేసిన వ్యక్తి, అతను చేసిందంతా ఎదుర్కొన్నారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నేను కూడా జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఆయనతోటి నాకు విభేదాలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అవన్నీ పాలనాపరమైనవి, పాలసీ పరమైనవి. ఈ రోజున ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి దీనికి ఎక్కడ చూసినా పోనీ అభివృద్ధి బాగుందా, పోనీ డెవలప్మెంట్ ఏమైనా ఉందా, ఉపాధి అవకాశాలు ఏమైనా వచ్చినాయా, ఇతను చెప్పిన హామీలు ఏదన్నా నిలబెట్టుకున్నాడా, మద్యపానం నిషేధిస్తానని చెప్పి మద్యపాన నిషేధాన్ని చేశాడా, సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి సిపిఎస్ని రద్దు చేశాడా, 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2.5 లక్షల ఉద్యోగాలు, ఏది ఒక్క మాట ఏది కూడా ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉంటే ఉదాహరణకి మద్యపాన నిషేధంలో దాదాపు 1/3 ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ పాకెట్స్లోకి వెళ్ళిపోతూ ఉంది. డిజిటల్ పేమెంట్స్ లేవు, క్యాషే ఇవ్వాలి. ఇంత అడ్డగోలుగా కనిపిస్తూ ఉంటే వీళ్ళ అవినీతి ఈ కూర్చోబెట్టి తన మొత్తం బురదలో కూరుకుపోయి ఆ కూరుకుపోయిన బురదను అందరి మీద వేస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి. పోనీ దీంతోపాటు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎవడూ ప్రశ్నించకూడదు గవర్నమెంట్ని. అరే డెమోక్రసీలో ఉంటుంది డిసెంట్ ఉంటుంది, డెమోక్రసీలో ఒక అభిప్రాయం చెప్తే దానికి భిన్నమైన అభిప్రాయం ఉంటుంది, నువ్వు తట్టుకోలేకపోతే ఎట్లాగా నువ్వు దాన్ని అనేసి నేను అందరితో విభేదిస్తాను కొన్ని ప్రజలకు సంబంధించి అంత మాత్రాన ఇలా కూర్చోబెట్టి నాలాంటోడు మాట్లాడుతుంటే నాలాంటోడు నువ్వు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను నువ్వు ఆపేస్తానంటే ఎక్కడికి వెళ్తాం మేము? నీకు ఆపే హక్కు ఉందా? అధికారులు కూడా ఆలోచించుకోవాలి. కంప్లీట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ అవి. రోడ్డు మీద తిరగకూడదు, ఇంట్లోంచి బయటికి రాకూడదు, ఎవరు చేతులు ఒప్పకూడదు, బండిలోంచి వచ్చి నమస్కారం చేయకూడదని నాలాంటోడికి అలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న వ్యక్తి అభియోగం మోపడం చాలా తేలిక. దీంట్లో భాగంగానే నేను ముందు నుంచి చెప్తా ఉన్నా. అసలు ఇదంతా నాకు ఒకటే అనిపిస్తుంది, ఎందుకు జరిగిందంటే నేను 2020లో ఒకటే చెప్పాను, ఈ పాలన వీళ్ళ పీడను భరించలేక వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని చెప్పాను. ఆ చీలనివ్వను అన్నదానికి మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం కలగన్న వ్యక్తి చాలా బాధ్యతగా నిజంగా కనుక నిర్వర్తించుంటే అసలు నాకు ఈ రోజున బాలకృష్ణ గారి మధ్యలో లోకేష్ గారి మధ్యలో నాకు నుంచోవాల్సిన అవసరమే సందర్భం వచ్చింది. మేము వ్యక్తిగతంగా కలిసే వాళ్ళం, అది వేరే విషయం. రాజకీయ పరంగా ఇలా వచ్చి కలిసే అవకాశం ఉండదు. కానీ ఈ సందర్భాన్ని సృష్టించింది మట్టుకు వైసీపీ జగన్ మీరు క్రియేట్ చేసింది. అమావాస్య రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నానని ప్రకటించాడు. ఇది చూసి రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దరిద్రం వదిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జగన్ అన్న చాలా ముందు చూపున్న వ్యక్తి, మొదటి నుంచి చెప్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని. అప్పుడు ఏం చేశాడు? చెప్పులు చూపించాడు. మరి ఇప్పుడు ఆ చెప్పుతో తనని తాను కొట్టుకుంటాడా, లేదా ఇప్పుడు ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పక్కన ఉన్నారే వాళ్ళని కొడతాడా, లేదా తన జెండాని మోసే జన సైనికులు కొడతాడో ఒకసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకు తెలిసి ఈ దేశంలో ఒక పార్టీ పెట్టి పక్క వాడి కోసం తాను పనిచేయటమే కాకుండా తన కార్యకర్తల్ని కూడా జెండా కూలీలుగా ప్రతి జెండాని మోయించే ఒకే ఒక నాయకుడు ఈయనే. అలాగే జైల్లో ఉన్న ఒక ఖైదీతో, ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక పార్టీ జనసేన పార్టీయే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎంత సిగ్గుచేటో ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను, ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోడీని హిందీలో అమ్మనాభూతులు తిట్టిన బాలకృష్ణ, అలాగే తెలుగులో అమ్మనాభూతులు పెట్టిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్కి తాను మద్దతు ఇస్తాను అంటాడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నిజంగా ఇతనికి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏ రోజైనా పోరాటం చేశాడా? కానీ ఈరోజు దొంగ కోసం, చంద్రబాబు నాయుడు కోసం నేను పోరాటం చేస్తున్నానని ప్రెస్ మీట్ పెడతాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మందిని పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు చంపేసినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదు? అదే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఏ విధంగా బూతులు తిట్టి కొట్టి హింసిస్తే మీ అన్న వచ్చినా నువ్వు రాలేదు, ఆ రోజు పోరాటం చేయలేదు. ఆ రోజు చిరంజీవి గారిని అరెస్ట్ చేస్తే ఎందుకు మా అన్నని అరెస్ట్ చేస్తున్నారు, మా అన్న ఏం తప్పు చేశాడు అని ఆ రోజు నువ్వు నోరు తెరవలేదు. అలాగే కాపుల మీద అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, ఎందుకు పోరాటం చేయలేదో ఒకసారి ఆలోచించండి. కేవలం చంద్రబాబు నాయుడు లాంటి ప్యాకేజీ ఇచ్చే వ్యక్తి కోసమే తాను పనిచేస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికే తాను బానిస బతుకుతాను అని చెప్పి సిగ్గు లేకుండా మరోసారి ప్రకటించాడు పవన్ కళ్యాణ్. ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు చూస్తుంటే ఇంకో కుట్రకోణం కూడా కనిపిస్తోంది. 48 గంటల ముందు బాలకృష్ణ గారు ఇదే చంద్రబాబు నాయుడు సీట్లో టీడీపీ ఆఫీస్లో కూర్చొని టీడీపీ క్యాడర్కి నేనున్నాను, నేను మీకు ముందుండి నాయకత్వాన్ని వహించి టీడీపీ పార్టీని ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఇది జీర్ణం చేసుకోలేని చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా కనీసం వాళ్ళ మీడియాలో ఎక్కడా కూడా ప్రచురించలేదు, దాని మీద ఎక్కడా కూడా డిబేట్ పెట్టలేదు. అంటే నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తాము అన్న ఆలోచనని కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా సహించదు, దాన్ని మొగ్గలోనే చంపేస్తుంది అనే దానికే నిదర్శనం ఈరోజు ప్రత్యేక ఫ్లైట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తీసుకొచ్చి జైల్లో ములాఖాతులు చేసుకొని మిలాఖాతులతో ఈరోజు బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు. అంటే ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆనాడు హరికృష్ణ గారి దగ్గర నుంచి, మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈరోజు బాలకృష్ణ వరకు నందమూరి కుటుంబంలో ఎవ్వరూ కూడా తెలుగుదేశం పార్టీ వారసత్వం గురించి ఆలోచన చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహించదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మీరు చూస్తే జనసేన కార్యకర్తలు నాయకులు అలగా జనం శంకర్ జాతి నా కొడుకులన్న బాలకృష్ణ గారిని ఒక పక్కన పెట్టుకొని తన తల్లిని తనని అనరాని మాటలని డిబేట్లు పెట్టి తమ అమ్మని కళ్ళనీళ్ళు పెట్టించినారు ఈ లోకేషు, అలాగే పచ్చపత్రికలు అన్నాడు ఆ లోకేష్ ని పక్కన పెట్టుకొని ఈ రోజు సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ జనసైనికులకు అర్థం కావట్లేదు మన పరిస్థితి ఏంటని। నిజంగా అన్ని పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ రోజు జన సైనికుల్ని చూసి సింపతి చూపిస్తున్నారు। వీళ్ళు జన సైనికులు కాదు, జెండాలు మోసే కూలీలు। ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా వీళ్ళు మోస్తారు, కానీ ఆ కూలీ కూడా ప్యాకేజ్ రూపంలో పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, మాకేం రాలేదు, మేము ఎందుకు ఈ పార్టీలో ఉండాలి అని వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది। ఆయన కోసం కష్టపడి పనిచేసి ప్రాణాలు పన్నంగా పెట్టిన ప్రతి కార్యకర్త, నాలాంటి ప్రతి నాయకుడు నాయకురాలు కూడా ఈరోజు జగనన్న జెండా జగనన్న అజెండాను మాత్రమే తలెత్తి గౌరవంగా గర్వంగా మోసే విధంగా చేశాడే తప్ప ఇంకో పార్టీ జెండాని మోయించని జగనన్న నాయకత్వానికి, ఆయన శక్తి సామర్థ్యాలకి, ఆయన యొక్క దమ్ము ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నా। నాయకుడు అంటే అది, ప్రజల కోసం పోరాడాలి, నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకి గౌరవాన్ని కల్పించే విధంగా ఉండాలి, కానీ తన ప్యాకేజీ చూసుకొని ఒక దొంగ కోసం తనను నమ్మిన కార్యకర్తలందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు। ఇలాంటి వాడికి అందుకే మేము ఓటేయలేదు, మాకు తెలిసినంత కూడా ఆ పార్టీ కార్యకర్తలకు తెలియలేదే అని చెప్పి వాళ్ళు ఈరోజు జాలి చూపిస్తున్నారు। నిజంగా ఈరోజు పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడిని వాళ్ళకి సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దొంగతనంలో ఎవరికైనా వాటా ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఆ పార్టీల మీద ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి చూడండి। అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటే ఏంటో కూడా తెలియదు పవన్ కళ్యాణ్కి, ఎక్కడా చంద్రబాబు నాయుడు సంతకాలే పెట్టలేదు అంటాడు। సిఐడి చీఫ్ గారు క్లియర్ కట్గా 13 చోట్ల చంద్రబాబు నాయుడు డిజిటల్ సైన్ ఎక్కడ